నమస్తే వెరీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ఆర్ ట్వంటీ ఫోర్ న్యూస్ వాచ్ కార్యక్రమానికి స్వాగతం మరి ఈరోజు న్యూస్ వాచ్ కార్యక్రమంలో వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి ప్రధాన వార్తా కథనాలు ఏంటి ఒకసారి చూద్దాం ఆ తర్వాత వాటి మీద సమగ్రమైన విశ్లేషణ చేద్దాం ఒకసారి మనం ముందుగా ఈనాడు దినపత్రిక చూద్దాం ఈనాడు దినపత్రిక ఎలాంటి అంశాలు ప్రస్తావించిందో ఆంధ్రప్రదేశ్ ఎడిషన్లో చూద్దాం ఆంధ్రప్రదేశ్ ఎడిషన్లో ప్రధానంగా ప్రస్తావించినటువంటి అంశం బ్యాన్ రైటంగా తీసుకుంది మూడు రాజధానులపై మళ్లీ బిల్లు నిన్న అసెంబ్లీలో మూడు రాజధానుల చట్టాన్ని వెనక్కి తీసుకోవటం దానికి సంబంధించినటువంటి అంటే ఇప్పటికే ప్రతిపాదించినటువంటి బిల్లును వెనక్కి తీసుకోవటం ఇక మీదట సమగ్రమైనటువంటి బిల్లుతో వస్తాం వికేంద్రీకరణకే కట్టుబడి ఉన్నాం అంటూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రకటించినటువంటి అంశాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తూ ఇక్కడ వ్యాన్ రైటింగ్గా తీసుకుంది ఒకసారి కథనం లోపలికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం ప్రస్తుత చట్టాలను ఉపసంహరించుకొని రాష్ట్ర ప్రభుత్వం పాత సిఆర్డిఎ చట్టం అమల్లోకి ఉపసంహరణ బిల్లును ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి బుగ్గన ఆమోదించిన శాసనసభ నాలుగు గంటల్లోనే చకచకా పరిణామాలు సో అనూహ్య పరిణామాలు నాలుగు గంటల పాటు తీవ్ర ఉత్కంఠ చివరకు మూడు రాజధానుల చట్టాల్ని ఉపసంహరిస్తున్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన సమగ్ర వివరాలతో మళ్ళీ బిల్లు తెస్తామన్న సీఎం జగన్ ఇవి సోమవారం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో చోటు చేసుకున్న పరిణామాలంటూ కూడా చట్టానికి సంబంధించినటువంటి అంటే మూడు రాజధానులకు సంబంధించినటువంటి చట్టం ఏదైతే ఇంతకుముందు ఆమోదం పొందిందో దానికి సంబంధించినటువంటి అంశంలో మేము వెనక్కి తీసుకుంటున్నాం ఇక మీదట ఇంకా సమగ్రం ఎందుకంటే దాంట్లో లోపాలున్నా ఇప్పటికే కోర్టులో కేసు నడుస్తోంది రోజువారీ విచారణ జరుగుతోంది అనేక అంశాలకు సంబంధించి దాంట్లో చాలా లోపాలు కనిపిస్తున్నాయి న్యాయమూర్తులు తీవ్రంగా దీని మీద కామెంట్స్ చేసినటువంటి సందర్భాన్ని మనం చూసాం అనేక రకాలైన అనేక రకాలైనటువంటి లోపాలను ముఖ్యంగా టెక్నికల్ అంశాలను ఎత్తి చూపినటువంటి సంఘటనలు మనం చూసాం సో వెరసి ఇదంతా ఒక కొలిక్కు వచ్చినట్లుగా తెలుస్తోంది మొత్తానికి సరే కోర్టులో వ్యతిరేకమైన తీర్పు వచ్చేటటువంటి అవకాశం ఉంది అనే అంశం కూడా చాలా క్లియర్గా తెలుస్తున్నటువంటి నేపథ్యంలో సరే కోర్టులో అభాసు పాలవ్వకుండా ముందుగానే నిర్ణయం తీసుకొని ఆ చట్టాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లుగా అయితే మనకి అక్కడ క్లియర్గా అర్థమవుతుంది సార్ ప్రభుత్వ ఉద్దేశం ఏదైనా కానివ్వండి చూసేటటువంటి సామాన్య ప్రజలకు మాత్రం కోర్టులో ఖచ్చితంగా వ్యతిరేకమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయి అని ప్రభుత్వం ముందే గ్రహించింది కాబట్టి దీనికి సంబంధించిన అంశంలో ఇంకా తెగేదాకా లాగటం అనేది సరైన పద్ధతి కాదు కాబట్టి ప్రస్తుతానికైతే దీని మీద వెనకడుగు వేశారు అయితే తాత్కాలికమైన వెనకడుగు కానీ దీన్ని భావించాలి ఎందుకంటే మరలా ఇదే అంశం మీద వికేంద్రీకరణకై మేము కట్టుబడి ఉన్నాం సో దానికి దానికి సంబంధించి ఈసారి ఇంకా సమగ్రమైనటువంటి ఇంకా వివరాలతో కూడినటువంటి ఇంకా పటిష్టమైనటువంటి బిల్లును తీసుకొస్తాం ఇదే అంశం మీద అంటూ కూడా నిన్న ప్రకటించడం జరిగింది మొత్తానికి ఉపసంహరణ బిల్లు అయితే వెనక్కి తీసుకున్నారు మళ్ళీ సిఆర్డిఏ ఏపీఆర్డీఏ చట్టం అయితే అమల్లోకి వచ్చింది అంటే పాత పరిస్థితులు అంటే మరలా ప్రభుత్వం కొత్త బిల్లు తీసుకొచ్చి కొత్త చట్టం చేసేంత వరకు ఇదే చట్టం అయితే కంటిన్యూ అయ్యేటటువంటి అవకాశం ఉంది అమరావతే ప్రస్తుతం రాజధానిగా ఆంధ్రప్రదేశ్కి అమరావతే ప్రస్తుతం రాజధానిగా కొనసాగుతుంది ఎప్పటి వరకు అంటే ప్రభుత్వం మరలా కొత్త బిల్లు తీసుకొచ్చి వికేంద్రీకరణ పేరుతో ఇప్పుడు మళ్ళీ మూడు రాజధానుల పేరుతో ఏదైతే జరుగుతుందో అలాంటిదే మళ్ళీ కొత్త బిల్లు తీసుకొచ్చి ఆమోదింప చేసుకొని చట్టరూపం రూపం దాల్చిన తర్వాత మాత్రమే మూడు రాజధానులు అనేవి అమల్లోకి వచ్చేటటువంటి అవకాశం ఉంది అప్పుడైనా సరే మళ్ళా రాజధాని రైతులు కానివ్వండి దానికి సంబంధించినటువంటి ప్రతిపక్షాలు కానివ్వండి ప్రస్తుతం ప్రతిపక్షాలని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి మూడు రాజధానులు అనేవి అసలు తుగ్ల చర్య ఎక్కడన్నా ఉందా ప్రపంచంలో ఎక్కడన్నా ఉందా ఎక్కడా లేనిది ఇక్కడ ఏంటి మూడు రాజధానులు అనేవి అసలు సరైన పద్ధతే కాదు కేవలం అమరావతిని చంపేందుకే నాశనం చేసేందుకే ఒక కుట్రపూరితంగా దీన్ని తరమేతికి తీసు తెస్తున్నారని చెప్పేసి ప్రతిపక్షాలు మొదటి నుంచి ఆరోపిస్తున్నటువంటి విధంగానే ఇప్పుడు ప్రభుత్వం కూడా ముందడుగు వేసినట్టే వేసి మళ్ళీ తాత్కాలికంగా వెనకడుగు వేసింది రేపు మళ్ళీ కోర్టులో కేసులు పడేటటువంటి అవకాశం కూడా ఉంటుంది ఎందుకంటే సిఆర్డి అనేది చాలా పటిష్టమైనటువంటి చట్టంగా మనకి అక్కడ కనపడుతుంది రైతులతో చేసుకున్నటువంటి అగ్రిమెంట్ ఏదైతే ఉందో వాళ్ళకి ఇచ్చినటువంటి హామీలు ఏవైనా అంతా చాలా పటిష్టంగా ఉన్నాయి ఒకవేళ దాని నుంచి వెనకడుగు వేయాలి దాని నుంచి తప్పుకోవాలి అంటే భారీ మొత్తంలో భారీ మొత్తంలో ఊహించలేనటువంటి మొత్తంలో అంటే దాదాపు ఊహించలేనటువంటి మొత్తంలో వాళ్ళకి నష్టపరిహారం చెల్లించాలి ప్రతి నెల జీతాలకే ఎక్కడ అప్పు దొరుకుతుందా ఎక్కడ తీసుకొచ్చుకుందామా ఎక్కడ ఈ నెల గట్టెక్కుదామా అనేటటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి నేపథ్యంలో నిన్న ముఖ్యమంత్రి స్వయంగా చెప్పారు మనకి రోడ్లు డ్రైనేజీలు వేసేటటువంటి దానిక రోడ్లు డ్రైనేజీలు వేయడానికే మన దగ్గర డబ్బులు లేనటువంటి పరిస్థితుల్లో అవే మనం వేయలేకపోతున్నటువంటి నేపథ్యంలో ఇంకా రాజధాని ఎక్కడ కడతామని చెప్పేసి నిస్సహాయత వ్యక్తం చేసిన పరిస్థితుల్లో ఇక అంత భారీ స్థాయిలో రైతులకి తిరిగి చెల్లించడం అనేది అసాధ్యమైనటువంటి అంశం సో చూద్దాం రేపు మరి సమగ్రమైనటువంటి చట్టం ఇంకా పటిష్టమైనటువంటి చట్టం తీసుకొస్తాం తీసుకురాబోతున్నాం ఇది తాత్కాలికమైనటువంటి వెనకడుగా అని చెప్పేసి ప్రభుత్వం ఏదైతే చెప్తోందో ఇక్కడ చూద్దాం రేపు అంత పటిష్టమైనటువంటి చట్టం రాబోతుందా సో అలాంటి పరిస్థితులు అసలు ఉన్నాయి ఎందుకంటే సిఆర్డిఏ యాక్ట్ అనేదే చాలా పటిష్టమైనటువంటి అంశం రైతులతో చేసుకునేటువంటి ఒప్పందం కానివ్వండి అక్కడ జరిగినటువంటి అంశాలు కానివ్వండి అక్కడ జరిగినటువంటి నిర్మాణాలు కానివ్వండి ఈరోజు ఏదైతే మూడు రాజధానులు అంటూ చట్టం చేశారో మళ్ళీ దాన్ని ఉపసంహరించుకున్నారు ఈరోజు ప్రభుత్వం పాలనా యంత్రాంగం కానివ్వండి అసెంబ్లీ కానివ్వండి న్యాయస్థానం కానివ్వండి ఇవన్నీ ఉన్నటువంటి ప్రాంతమే అమరావతిగా ఉంది సో దాన్ని కాదని మళ్ళీ మూడు రాజధానుల పేరుతో వికేంద్రీకరణ చేయడం అనేది సాధ్యమా సాధ్యం కాదా అనేది ముందు ముందు తేలాల్సినటువంటి అంశం సో చూద్దాం రేపు కొత్త బిల్లు ఏ విధంగా ఉండబోతుంది ఇక మెరుగైన బిల్లు తెస్తామంటూ చెప్పినటువంటి అంశాన్ని కూడా ప్రధా ప్రధానంగా ప్రస్తావించింది విశాఖ మహానగరం అవుతుంది అక్కడ సదుపాయాలు సంస్థలు ఉన్నాయి అందుకే పరిపాలనా రాజధానిగా నిర్ణయించామంటూ శాసనసభలో ఆర్థిక మంత్రి బుగ్గన సో ఇక్కడ విశాఖపట్నం రాష్ట్రంలోనే విశాఖ పెద్ద నగరం అక్కడ తగిన సదుపాయాలు అనుసంధానత ఉంది ఉక్కు కర్మాగారం తూర్పు నౌకాదళ కమాండ్ షిప్ యార్డ్ వంటివి ఉన్నాయి దేశంలోని వివిధ ప్రాంతాల వారు అక్కడ నివసిస్తున్నారు కొంచెం తోడ్పాటు అందిస్తే తూర్పు కోస్తాలోనే అది పెద్ద మహానగరం అవుతుంది ప్రజలందరికీ సౌకర్యంగానే ఉంటుంది అందుకే అక్కడి నుంచి పరిపాలన చేపట్టాలని నిర్ణయించుకున్నామంటూ కూడా ఇక్కడ అనేక అంశాలు చాలా అస్పష్టంగా ఉన్నాయి హైదరాబాద్ తరహాలో పోలిక తీసుకొచ్చి ఉగ్గన్ రాజేంద్రనాథ్ రెడ్డి హైదరాబాద్ తరహాలో పోలికి తీసుకొచ్చి మొత్తం హైదరాబాద్ లాగా ఎందుకు చేయాలి హైదరాబాద్ అనుభవం చూశాం కదా హైదరాబాద్ వల్లే రాష్ట్ర విభూజన్ జరిగింది హైదరాబాద్ వల్లే ప్రాంతీవాదం ఏర్పడింది మొత్తం అలాగే చేయకూడదు వికేంద్రీకరణ జరగాలని చెప్తూ కూడా మళ్ళీ మహానగరం అయిపోయి ఎందుకు చూస్తున్నారు విశాఖపట్నం మహానగరం ఇంకా తోడ్పాటు అందిస్తే ఇంకా పెద్ద మహానగరం అవుతుంది హైదరాబాద్ లాగా మహానగరం అవుతుంది అంటే ఒక పక్క వారే మహానగరాలు లాంటి కాన్సెప్ట్లు వద్దు మొత్తం అక్కడే పెట్టొద్దు అని చెప్తూనే మరోపక్క విశాఖపట్నం అలాంటి మహానగరం అవుతుంది అక్కడ పెడతామంటూ చాలా కన్ఫ్యూజ్గా ఉంది సామాన్య ప్రజలకు అర్థమయ్యే రీతిలో లేదు మహానగరాలు వద్దంటూనే మళ్ళీ మరొక మహానగరాన్ని సెలెక్ట్ చేసుకోవడం దాన్ని ఇంకా పెద్ద మహానగరం ఉంటాం సో అలాంటి ఇలాంటి అంశాలు చాలా ఉన్నాయి నిన్న జరిగినటువంటి పరిణామాలు ఇక దీని మీద ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి ఒక రియాక్షన్ కూడా ప్రధానంగా ఇచ్చింది మూడు రాజధానుల చట్టాల ఉపసంహరణ జగన్నాటకం అంటూ కూడా వైసీపీపై వ్యతిరేకత నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే ఈ యొక్క నాటకానికి తెరదీశారంటూ కూడా నిన్న తెలుగుదేశం పార్టీ వ్యూహ కమిటీ సమావేశంలో చంద్రబాబు నాయుడు చేసినటువంటి కామెంట్స్ని ప్రధానంగా ప్రస్తావించింది ఇక కోర్టులో ఓటమిని తప్పించుకునేందుకే చట్టాల ఉపసంహరణతో కోర్టులో ఓటమిని తప్పించుకునేందుకే ఈ చట్టాల ఉపసంహరణ కార్యక్రమాన్ని పెట్టింది చట్టాల ఉపసంహరణతో గందరగోళం ఏడున్నర ఏళ్ళుగా రాజధాని ఎక్కడో పాలకులు తేల్చలేదంటూ కూడా పవన్ కళ్యాణ్ చేసినటువంటి కామెంట్స్ని ప్రధానంగా ప్రస్తావించింది సో పవన్ కళ్యాణ్ చేసినటువంటి కామెంట్లు కూడా కొంత అస్పష్టత ఉంది ఏడున్నర ఏళ్ళుగా కాదు గత రెండున్నర సంవత్సరాలుగా ఎందుకంటే అంతకుముందు గత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అమరావతిని రాజధానిగా ప్రకటించింది తుళ్ళూరు ఆ ప్రాంతాన్ని రాజధానిగా ప్రకటించింది కోర్ క్యాపిటల్ ఏంటి పూర్తి నగరం ఏ విధంగా ఉండబోతుంది ఎంతవరకు సిఆర్డిఏ క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ అనేది ఎంత పరిధిలో ఉంటుందనేది చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది దానికి సమగ్రమైనటువంటి చట్టం ఉంది సో కేంద్ర ప్రభుత్వం ఇండియా మ్యాప్లో కూడా పెట్టింది గెజెట్ నోటిఫికేషన్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి సో ఇవన్నీ మనం చూసాం సో ఏడున్నర ఏళ్ళుగా కాదు గత ప్రస్తుత ప్రభుత్వ హయాంలోనే ఒక మూడు రాజధానుల పేరుతో పరిపాలనా రాజధాని చెప్పేసి విశాఖని పెట్టుకున్నారు కానీ అక్కడికి పూర్తిగా వెళ్లేని పరిస్థితి కోర్టు కేసులు కోర్టు స్టేలు కోర్టులో రోజువారీ విచారణలు ఇవన్నీ చూసాం ఇక పాలకులకు అవలక్షణాలు ఉండకూడదు పురాణాలు చెప్పిన రాజధర్మం అదే అంటూ జస్టిస్ ఎన్వీ రమణ నిన్న పుట్టపర్తి పర్యటనలో చేసినటువంటి కామెంట్స్ని బలహీనులకే బలహీనుల రక్షణకే చట్టాలములు అంటూ కూడా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ చేసినటువంటి కామెంట్స్ని కానివ్వండి ఇవన్నీ ప్రధానంగా ప్రస్తావించింది ఇక ముంపులోనే అంటూ కూడా రాయలసీమ ప్రాంతం పూర్తిగా ముంపులోనే ఉండిపోయింది రాష్ట్రంలో సోమవారం వర్షాలు తెరిపించిన వరదల ప్రభావం కొనసాగుతుంది తిరుపతి కడప నెల్లూరు చిత్తూరు నగరాల్లోని పలు ప్రాంతాలు ఇంకా ముంపులోనే ఉన్నాయి దెబ్బతిన్న రోడ్లకు తాత్కాలిక మరమ్మతులు చేసేందుకు అధికార యంత్రాంగం రంగంలోకి దిగింది చిత్తూరు జిల్లాలో ఆందోళన కలిగిస్తున్న రాయల చెరువు లీకేజీ కడ్డుకట్ట వేసేలా పనులు మొదలు పెట్టారు నెల్లూరు జిల్లాలో కొట్టుకుపోయిన హైవే రైల్వే ట్రాక్లు పునరుద్ధరించడంతో సోమవారం రాత్రి నుంచి రాకపోకలు మొదలయ్యాయంటూ కూడా ఇక్కడ ప్రధానంగా ఇచ్చింది సో వరదల ధాటికి ముప్పై నాలుగు మంది మరణించారని పది మంది గల్లం తయారని ప్రభుత్వం అసెంబ్లీలో ప్రకటించింది ఎనిమిది లక్షల ఎకరాల్లో పంట దెబ్బతిన్నట్టుగా వ్యవసాయ అధికారి కురసాల కన్నబాబు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ని ప్రధానంగా ప్రస్తావించింది సో ముప్పై నాలుగు మంది గల్లం తయారని చెప్తున్నారు కానీ ఏకంగా ఈ వరదల ధాటికి కడప జిల్లాలోని ఒక్క ఊరిలోనే పన్నెండు మంది కనిపించడం లేదు వరదలు వచ్చిన రోజు నుంచి ఈరోజు వరకు ఆ ఒక్క గ్రామంలోనే అంటే ఒక్క ఐదు నిమిషాల వ్యవధిలోనే గ్రామం మొత్తం పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది అసలు ఏం జరుగుతుందో తెలియ తెలుసుకునే లోపలనే వరద నీరు మొత్తం ముంచెత్తుంది వారు తమ గోడ వెళ్ళబోసుకున్నారు అనేక ప్రసార మాధ్యమాలు కూడా ఆ ఊరికి వెళ్ళి ప్రస్తుతం ఏ విధమైనటువంటి పరిస్థితి గ్రౌండ్ రియాలిటీ అంటే తెలుసుకునే ప్రయత్నం చేశాయి వాళ్ళు చెప్తున్న లెక్కల ప్రకారం మా ఒక్క ఊర్లోనే పన్నెండు మంది కనిపించడం లేదండి వాళ్ళు ఏమైపోయారో ఉన్నారో పోయారో కూడా తెలియనటువంటి పరిస్థితి అని చెప్పేసి చెప్తున్నారు సో ప్రభుత్వం ఇచ్చే లెక్కలకి వాస్తవ పరిస్థితికి అయితే పొంతనైతే కనిపించటం లేదు ఎందుకంటే మనం చూసాం మన కళ కళ ముందే అనేక ప్రసార మాధ్యమాలు కూడా ప్రసారం చేశాయి ఒక బస్సు మొత్తం పూర్తిగా బస్సులో ఉన్నటువంటి జనాభా పూర్తిగా అక్కడే దాదాపు దా ఆ బస్సులోనే ఒక పన్నెండు మంది వరకు కొట్టుకుపోయినటువంటి పరిస్థితి మనకు బస్ బస్తో సహా పూర్తిగా కొట్టుకుపోయినటువంటి వరకు పరిస్థితి కనిపిస్తోంది అనేక మృతదేహాలు కూడా బయటపడుతున్న పరిస్థితి సో ముప్పై నాలుగు మందే చనిపోయారంటే మరి పూర్తిగా నమ్మశక్యం కాని అంశం ఇంకా ప్రాణ నష్టం ఎక్కువగా ఒక్క కడప జిల్లాలోనే దాదాపు వంద మంది వరకు ప్రాణాలు కోల్పోయారు అనేటటువంటి అంశం అయితే అనధికారికంగా తెలుస్తుంది అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు కానివ్వండి అనేక అనేక వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం నుంచి కానివ్వండి తెలిస్తేనే కడపలోనే దాదాపు భారీ నష్టం ఎక్కువ ఉంది ప్రాణ నష్టం కూడా ఎక్కువ ఉందని చెప్పేసి చెప్తున్నారు సో ముప్పై నాలుగు మంది మరే మరణించారని చెప్పేసి చెప్పటం అనేది కొంతవరకు కరెక్ట్గా లేనటువంటి పరిస్థితి ఇక పంచాయతీ ఖాతాలు ఖాళీ పదిహేనవ ఆర్థిక సంఘం నిధులు వెనక్కి సొమ్ముల మళ్లింపుతో సర్పంచ్ల ఆందోళన కూడా విద్యుత్ బకాయిలు చెల్లించేందుకు ఏకంగా పంచాయతీలకు కేటాయించబడ్డటువంటి పదిహేనవ ఆర్థిక సంఘం నిధులను కూడా ప్రభుత్వం కనీస సమాచారం కూడా లేకుండా దాన్ని మళ్లించినటువంటి పరిస్థితి ఆ ఖాతాల్లోంచి లాగేసుకున్నటువంటి పరిస్థితిని మనం చూస్తాం ఇది పెద్ద దుమారం రేపుతోంది పెద్ద రచ్చ కూడా దారితీస్తున్నటువంటి అంశంగా మనం పరిగణించాలి సో దీన్ని ప్రధానంగా హైలైట్ చేస్తుంది ఇక కొండపల్లి చైర్మన్ ఎన్నిక వాయిదా అంటూ కూడా నిన్న కొండపల్లి చైర్మన్ మున్సిపల్ చైర్మన్కి సంబంధించినటువంటి ఎన్నిక ప్రక్రియ రసాభాసగా మారిపోయింది వైసీపీ కౌన్సిలర్ అందరూ కలిసి అక్కడ బేభత్సం సృష్టించారు కుర్చీలు విసిరేసారు బలలు విసిరేశారు కాగితాలు చింపేశారు రసాభాసగా ఉంది ఒక పక్క కేసు నేను నాని ఆధ్వర్యంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్లు ఈ వేడుకనంతా చూస్తున్నట్టు నేపథ్యం కనిపిస్తోంది ఎలాగైనా సరే సహనం పాటించి ఎన్నిక సజావుగా జరిగి తాము ఆ పీఠాన్ని చేజిక్కించుకోవాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ యోచిస్తున్న నేపథ్యంలో అసలు ఎన్నికే జరగనివ్వకూడదనే వ్యూహంతో వసంత ప్రసాద్ ఆధ్వర్యంలో ఏకంగా ధర్నా చేయటం అక్కడ కుర్చీలు విసరటం బల్లలు వెరగొట్టడం పేపర్లు దించేయటం చివరికి అక్కడ ప్రిసైడింగ్ ఆఫీసర్ కూడా మా వల్ల కాదు ఈ పరిస్థితులు మేము ఎన్నిక జరపలేమంటూ కూడా ఈ రోజుకు వాయిదా వేసి లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చేసి కూడా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి సో చూద్దాం ఈ రోజైనా మరి సజావుగా సక్రమంగా దీంట్లో ప్రలోభాల పర్వం కూడా నడుస్తున్నట్టుగా టీడీపీ కౌన్సిలర్లకు గాల వేసేటటువంటి అంశం కూడా మనం చూసాం పటిష్ట బందోబస్తు మధ్య ఒక బస్సులో వారందరినీ తరలించి క్యాంపు నిర్వహిస్తున్న పరిస్థితి సో ఏం జరగబోతుందో కూడా తెలియాల్సింది మరి ఈ రోజైనా సరే ఎన్నిక సక్రమంగా జరుగుతుంది ఎందుకంటే కొండపల్లి మున్సిపాలిటీ ఒకటే గెలుచుకునేటువంటి పరిస్థితి తెలుగుదేశం పార్టీ మరి వాళ్ళు అధికారం చేజిక్కించుకో దర్శతో పాటు కొండపల్లి కూడా అధికారం చేజిక్కించుకుంటారా లేదా ఎన్నిక సక్రమంగా జరుగుతుందా లేదా అనేది చూడాల్సింది ఇది ప్రధానంగా మనకి ఈనాడిచ్చినటువంటి అంశాలు ఇక ఆంధ్రజ్యోతి చూద్దాం ఆంధ్రజ్యోతి మూడు రాజధానులకు బ్రేక్ అంటూ కూడా మూడు పగలకు ముందే ముందు జాగ్రత్త త్వరలోనే సమగ్రమైన బిల్ అంటూ కూడా మూడు రాజధానుల అంశంపై ప్రభుత్వం వెనక్కి తీసుకున్నటువంటి అంశాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తూ బ్యాన్ రైటంగా తీసుకుంది ఇక ఒక్క ఫోన్ మారిన సీన్ రంగంలోకి ఢిల్లీ పెద్ద అయినా మూడు మార్చుకోవాలని ఆదేశం పాదయాత్రపై పోలీసుల జులంతో మలుపు ఢిల్లీకి ఐబీ నివేదిక న్యాయ కోవిదతో పెద్ద అయిన సమీక్ష చట్టాలు నిలవనే నిశ్చితాభిప్రాయం చట్టాలు వెనక్కి తీసుకోవాలని సీఎంకు ఫోన్ బుధా శుక్రవారాల ఆదేశం అంటూ కూడా సో అమిత్ షా పర్యటన తర్వాత స్వరంలో మార్పు కనిపిస్తోంది అనేటటువంటి అంశం మనకు తెలుస్తోంది ఇటు అమిత్ షా పర్యటన తర్వాత బీజేపీ యాక్టివ్ అవటం మూడు రాజధానులు అసలు ఇది తుగ్లక్ చర్య అంటూ బీజేపీ పెద్దగా ప్రతిస్పందించడం అమరావతి ఉద్యమానికి మద్దతు పలకటం అమరావతి ఉద్యమం జరుగు ఏడున్నర రోజుల పైచులుగా అమరావతి ఉద్యమం జరుగుతుంటే మొదట్లో కన్నా లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో అంటే అప్పుడు ఆయన అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఏదో ఒకరోజు వచ్చి మద్దతు తెలిపిన దాఖలాలు తప్ప ఆ తర్వాత అధ్యక్షుడు మారటం అసలు అమరావతి ఉద్యమం గురించి పట్టించుకోకపోవడం బీజేపీ ఇక కేంద్రం నుంచి వచ్చినటువంటి సునీల్ దుయోదర్ కానివ్వండి జీవీఎల్ నరసింహారావు వంటి వాళ్ళు కానీ అసలు రాష్ట్ర ప్రభుత్వం ఇష్టం వాళ్ళు ఎక్కడైనా పెట్టుకోవచ్చు గాత ముప్పై పెట్టుకోవచ్చు వాళ్ళు ఇష్టం ఏదైనా చేసుకోవచ్చు అంటూ కూడా మాట్లాడుతున్న సందర్భాలు సుజనా చౌదరి వర్గం వాళ్ళు మాత్రం లేదు అమరావతి రాజధాని ఇక్కడ మాత్రమే ఉంటుంది ఇంచు కూడా కదిలించడానికి వీలేదంటూ ఇలా రెండు వర్గాలు రెండు వాదనలు రకరకాల అంశాలు మనం చూస్తాం సో బీజేపీ వైఖరి అస్పష్టంగా ఉన్నటువంటి నేపథ్యంలో అమిత్ షా పర్యటన తర్వాత దక్షిణాది రాష్ట్రాల సమాఖ్య కౌన్సిల్ సమావేశానికి సంబంధించి హాజరైన తర్వాత అక్కడ నుంచి స్వరం మారుతోంది దీని మీద పెద్ద క్లాస్ తీసుకున్నట్లుగా అయితే తెలుస్తోంది సో మొత్తానికి ఒక్క ఫోన్ కాల్తో మారిపోయింది అందుకనే మూడు మార్చుకున్నారు మూడు రాజధానులకి వెనకడుగు వేశారని చెప్పేసి కూడా మనకి ఇక్కడ ఆంధ్రజ్యోతి ఒక సమగ్రమైనటువంటి కథనం ఇచ్చింది ఇక అసమర్థ సమర్థన మూడుపై మళ్లీ పాత ముచ్చట్లు చల్లని వాదనలు సత్య దూర ప్రకటన ప్రజల దృష్టి మళ్లించడానికి బిల్లు ఉపసంహరణందుకే అంటూ కూడా చంద్రబాబు నాయుడు చేసిన కామెంట్స్ కూడా ప్రధానంగా ప్రస్తావించింది ఇక చట్టాల రద్దుపై అఫిడవిట్ వేయండి ఈ నెల ఇరవై ఆరు లోపు దాఖలు చేయండి ప్రభుత్వానికి త్రిసభ్య ధర్మాసనం ఆదేశం రద్దు వికేంద్రీకరణ చట్టాల రద్దుపై కేబినెట్ నిర్ణయం తీసుకుంది కోర్టుకు నివేదించిన అడ్వకేట్ జనరల్ కోర్టు విచారణను అడ్డుకునేందుకే రైతుల తరపు లాయర్ లభ్యంతరం అంటూ కూడా అఫిడవిట్ వేయమని చెప్పేసి క్లియర్గా చెప్పింది కోర్టు దానికి సంబంధించిన అంశాలు ప్రధానంగా ప్రస్తావించింది ఇక మండలి పైన మడమ తిప్పేస్తున్నారు రద్దు వద్దంటూ నేడు అసెంబ్లీలో తీర్మానం గతంలో చేసిన రద్దు తీర్మానం తోచ్ అది పార్లమెంట్లో ప్రస్తావనకు రానున్నదనే ఈ ఆకస్మిక నిర్ణయం అంటూ కూడా ఈరోజు శాసన మండలి రద్దుకు సంబంధించి కూడా వెనకడుగు వేసేటటువంటి అవకాశం ఉంది అనేటటువంటి ఒక అంశాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తూ ఆంధ్రజ్యోతి ఇచ్చింది మండల పైన కూడా వెనకడుగు వేయబోతున్నారంటూ కూడా ముందుగానే జ్యోతిని చెప్పింది ఆంధ్రజ్యోతి చూద్దాం ఈరోజు మరి అలాంటి నిర్ణయం తీసుకుంటారు లేదో సో మండలపై కూడా ఇప్పటికే రద్దు రద్దంటూ కూడా నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి తమ ప్రధానమైనటువంటి ఇద్దరు ఎమ్మెల్సీలని అటు మోపిదే వెంకటరమణ పిల్ల సుభాష్ చంద్రబోస్ని రాజీనామా చేయించి మరి ఏకంగా రాజ్యసభకు పంపించారు సో హడావిడి జరుగుతోంది కసరత్తు జరుగుతోంది కేంద్రం కూడా ఏదో ఒకరోజు ఒప్పేసుకుంటుంది మండలం రద్దయిపోతుంది అనుకున్న నేపథ్యంలో మరలా స్థానాలని ఎమ్మెల్సీ స్థానాలని భర్తీ చేయటం ఆశావాహులు కూడా దానికి పెద్ద ఎత్తున పోటీ పట్టడం ఇవన్నీ చూస్తున్న నేపథ్యంలో ఇక మండల రద్దు ఉండబోదు ఉండదేమో అని చెప్పేసి కూడా చాలామంది అనుకున్నారు అదే జరగబోతున్నట్టుగా తెలుస్తోంది సో మండల రద్దుపై కూడా ఈరోజు వెనకడుగు వేయబోతున్నారు రద్దు వద్దంటూ ఈరోజు అసెంబ్లీలో తీర్మానం చేయబోతున్నారంటూ కూడా ఆంధ్రజ్యోతి ఒక కథనం ఇచ్చింది ఇక మహాపాదయాత్ర ఆగదు తిరుపతికి కాదు రాష్ట్రం అంతా చేస్తామంటూ కూడా సీఎంది మరో కొత్త నాటకం బిల్లులో తప్పులో ఉన్న ప్రభుత్వం ఎప్పుకుంది పాదయాత్రకు స్పందన చూసి బిల్లులు వెనకంటూ కూడా అమరావతి పరిరక్షణ సమితి అజయ మహాపాదయాత్ర ఆగ ఆగదు ఆపభోము రాష్ట్రం అంతా తిరుపతికే కాదు తిరుపతి నుంచి వచ్చిన తర్వాత రాష్ట్రం అంతా కూడా అమరావతి ఆవశ్యకతను తెలియజేస్తూ పర్యటన చేస్తామంటూ కూడా ఇచ్చినటువంటి స్టేట్మెంట్ని ప్రధానంగా ప్రస్తావించింది ఇక ఆగని కన్నీళ్ళు అంటూ కూడా మనకి ఇక్కడ ప్రస్తుతం పరిస్థితి ఏ విధంగా ఉంది రాయలసీమలో అనేటటువంటి అంశాన్ని ప్రధానంగా తీసుకుంది ఒకసారి తెలంగాణ ఎడిషన్ చూద్దాం ధాన్యం కొనుగోళ్లపై తేల్చుకుందాం అంటూ కూడా ప్రధానంగా కేంద్ర వైఖరి ఏమిటో తేల్చుకుందాం ప్రాజెక్టుల అనుమతులపై స్పష్టత కోరుదాం మంత్రులు ఎంపీలతో ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు పీయూష్ గోయల్ కలవ ఉన్న మంత్రులు అంటూ కూడా ఇంకా స్పష్టంగా అయితే అపాయింట్మెంట్లు ఏవి ఖరారు కాలేదు ఢిల్లీ పర్యటనలో ఉన్న కేసీఆర్కి కానీ ఇక ధాన్యం కొనుగోళ్లతో పాటు అనేక అంశాల్లో ప్రధానంగా అటో ఇటో తాడో పేడో తేల్చుకోవటానికైతే సిద్ధమైన ఒక సందేశం ఇవ్వాలన్న యోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది ఏడుగురు సిట్టింగ్లు ఐదుగురు కొత్త వారంటూ కూడా ఎమ్మెల్సీ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థుల్ని టీఆర్ఎస్ ఖరారు చేసింది అటు ఎల్ రమణ భానుప్రసాద్ కల్వకుంట కవిత పోచంపల్లి శ్రీనివాసరెడ్డి మహేందర్ రెడ్డి సంబీపూర్ రాజు కెసిరెడ్డి నారాయణ రెడ్డి దామోదర్ రెడ్డి రెడ్డి తాతమధు ఎంసీ కోటిరెడ్డి దండే విఠల్ వీరి పేర్లను ఖరారు చేస్తూ అయితే నిర్ణయం తీసుకుంది సో దానికి సంబంధించిన అంశం ప్రధానంగా ప్రస్తావించింది ఇక మూడు రాజధానుల అంశాన్ని కూడా ప్రధానంగా ప్రస్తావించింది ఈ ఢిల్లీలో కేసీఆర్ నిరీక్షణ పరమం అంటూ కూడా ఢిల్లీ ప్రకటన పర్యటనకు సంబంధించిన అంశాన్ని ప్రధానంగా ఆంధ్రజ్యోతి ప్రస్తావించింది ఇక దళిత బంధులో సగం పైసలు ఇల్లు కట్టుకోవడానికే గృహాల కోసం భారీ గమనతలు ఇళ్ళు లేని వారిలో దళిత ఎక్కువ ఇక్కడ ఇప్పటివరకు కేటాయించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు కూడా తక్కువే ఎమ్మెల్యేల సూచనలతో దళిత బంధు పథకానికి సర్కారు మార్పులు అంటూ కూడా దళిత బంధు వస్తే ఏం చేస్తారంటే చాలామంది చెప్తున్నటువంటి మాట ఇల్లు కట్టుకుంటాం అని చెప్పేసి అంటే దళితుల్లో నిరాశ్రలు ఎక్కువగా ఉన్నారు ఇల్లు లేనటువంటి వాళ్ళు ఎక్కువగా ఉన్నారు సో ఆ దిశగా అడుగులు వేస్తూ ఒక నిర్ణయం దళిత మందులు కూడా మార్పులకి ఇక డిస్కమ్ములకు గండం విద్యుత్ సవరణ బిల్లు ఆమోదం పొందితే పంపిణీ సంస్థలకు గడ్డు కాలమే దరఖాస్తు చేసుకున్న వారికి విద్యుత్ వ్యాపారానికి అనుమతి కూడా రెండు వేల ఇరవై ఒకటి విద్యుత్ సవరణ బిల్లు కనుక ఆమోదం పొందితే డిస్కమ్ములు పూర్తిగా ఇబ్బంది పడిపోయే పరిస్థితుంది వినియోగదారులు కూడా ఇబ్బంది పడిపోయే పరిస్థితుంది ఇది దాదాపు ఏడున్నర ఏళ్ళుగా ప్రభుత్వం ఆమోదించుకోవాలని చూస్తున్నా సరే తేలనటువంటి పరిణామం సో దీని మీద కూడా ప్రభుత్వం పునరాలోచించాలనేటువంటి గట్టి డిమాండ్ నేపథ్యంలో ఇటు రైతులు కూడా పెద్ద ఎత్తున పట్టుబడుతున్నారు ఇక ఒకే బిల్లుతో మూడు చట్టాలు రద్దు ఎంఎస్సి పైన మార్గదర్శకాలంటూ కూడా కేంద్ర ప్రభుత్వం కసరత్తు అంటూ కూడా ఒక అంశాన్ని మూడు బిల్లుల రద్దుకు సంబంధించిన అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించింది దీర్ఘకాల వ్యాధులు ఉన్న పిల్లలకు జనవరి నుంచి కోవిడ్ టీకా మార్చిలో అందరి పిల్లలకు పంపిణీ ప్రారంభం రెండు వారాల్లోగా టీకా సాంకేతిక సలహా కమిటీ భేటీ వయోజనులకు బూస్టర్ డోస్ పైన నిర్ణయం బూస్టర్ పై శాస్త్రీయ ఆధారాలు లేమంటూ కూడా ఐసీఎంఆర్ ఇది సో మార్చిలో పిల్లలందరికీ కోవిడ్ టీకా అందుబాటులోకి వచ్చేటటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది దానికి సంబంధించినటువంటి అంశం ప్రధానంగా ప్రస్తావించింది ఇక ఎయిర్టెల్ ఛార్జీల మోతా అంటూ కూడా దాదాపు ఇరవై నుంచి ఇరవై ఐదు శాతం ప్రీపెయిడ్ ఛార్జీలు పెంచినటువంటి నేపథ్యంలో మరికొన్ని రోజుల్లో మిగతా సంస్థలు కూడా ఇదే బాటల్లో నడవబోతున్నాయి సో ఫోన్ కాల్స్ కూడా ఇక మీదట మరీ ప్రియం కాబోతున్నాయి భారం కాబోతున్నాయి దానికి సంబంధించిన అంశం కూడా ప్రధానంగా ఆంధ్రజ్యోతి ప్రస్తావించింది ఇవి ప్రస్తుతం ముఖ్యమైన దినపత్రికలు ఉన్నటువంటి సమగ్రమైన వార్తా కథనాలు వీటి మీద సమగ్రమైన విశ్లేషణ చూద్దాం చిన్న బ్రేక్ తర్వాత